సభలో హాజరైనటువంటి మునుగోడు నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. గతంలో ఉప ఎన్నిక జరిగితే మీరందరూ తీర్పు ఇచ్చినారు. ఆ సందర్భంగా పార్టీ తరపున ప్రభుత్వం తరపున ఏవేవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చడం జరిగింది. మీ అందరికీ తెలుసు దాదాపు 90% పనులు చేసినాం. చెండూరులో రెవెన్యూ డివిజన్ కావాలంటే ఏర్పాటైంది. అన్బెడెడ్ హాస్పిటల్ నిర్మాణం అయితే ఉంది. మిగతా పనులన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను మిగతా మనవి చేయదలుచుకున్నది ఒకటే, 5 నిమిషాల్లోనే ముగించుకుందాం, తొందరం లేదు. ఎందుకంటే నేను ఆలస్యంగా రావడం జరిగింది, నాకు తెలుసు. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టను. ఎన్నికలు వచ్చినప్పుడు నేను మీతో కోరేది ఒకటే, పోయిన ఎలక్షన్లో కూడా కోరినాను, ఈసారి కూడా నేను కోరేది ఏంటంటే ఆగమాగమై ఓట్లు వేయద్దు. ఎవరో ఏదో చెప్తే క్యారీ ఫార్వర్డ్ అయిపోవద్దు. మనముగా ఆలోచించి స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. మునుగోడు కోసం నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అంతకు ముందున్న కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు పరిపాలించిన ఇక్కడ నడుములు వంగిపోయేదాకా చచ్చిపోయేదాకా చూసింది తప్ప ఫ్లోరైడ్ నివారణ చేయలే. అటల్ బిహారీ బీజేపీ వాజ్పేయి ముఖ్య ప్రధానమంత్రి ఉంటే కూడా ఇక్కడి నుంచి ఉద్యమకారులు ఆ స్వామి అనే పిల్లల్ని తీసుకెళ్లి టేబుల్ మీద పండేసిన దానికి నివారణ దొరకలే. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఫ్లోరైడ్ నీళ్ల గోస పూర్తిగా ఏ విధంగా పోయిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. 24 ఏళ్ల కింద మేము ఉద్యమానికి బయలుదేరిన రోజున ఆనాడు ఎవ్వరు లేరు, పిడికెడు మందిమే ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో నా వెంట ఉన్నారు. ఉద్యమంలో జైలు కూడా పోయినారు, మనమ తిప్పకుండా పోరాటం చేస్తూ ఉన్నారు. మీ అందరు కూడా చూసినారు ఆనాడు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు, ఇవాళ బూట్లు మోసిన వాళ్ళు ఇవాళ ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలైన ఈ సందర్భంలో ఎన్నికలు వస్తే 24 ఏళ్ళనాడు పత్తలేనాడు, మనం గుడగొడ ఏడ్చిన్నాడు, కరెంటు లేక ఇబ్బంది పడినాడు, మన పంటలు ఎండిపోయినాడు, ఫ్లోరైడ్తో మన నడుములు వంగిపోయినాడు, ఎవడు కూడా పట్టించుకోనోడు, వాళ్ళు ఎక్కడెక్కడో మీకు తెలుసు. ఈరోజు నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, కేసీఆర్ నీకు దమ్ముందా, నువ్వు కొడుకండ్ల కాడ పోటీ చేస్తావా, గాంధీ బొమ్మ కాడికి వస్తావా అని నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరందరినీ కూడా నేను కోరేది ఒకటే, దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమంలో ఎవరు మనతో ఉన్నారు, ఎవరు మనతో లేరో మీకు తెలుసు, మీరు కళ్ళారా చూసినారు. అందువల్ల రాజకీయాలలో ఎవరైతే పనికి మాలిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే డబ్బు మదంతో పనిచేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే ప్రజలు గెలవరు, ప్రజలు ఓడిపోతారని నేను మనవి చేస్తూ ఉన్నాను. పైసలు వస్తాయి పోతాయి పెద్ద సమస్య కాదు, ప్రజలకు డెవలప్మెంట్ కావాలి, సాగునీళ్ళు రావాలి, తాగునీళ్ళు రావాలి, 24 గంటల కరెంట్ రావాలి. మీ అందరికీ తెలుసు యావత్తు భారతదేశంలో 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా సాధ్యం కావడం లేదు, కానీ ఒక్క తెలంగాణలో మనం ఇవ్వగలుగుతూ ఉన్నాం. మీ అందరూ కూడా తెలుసు కర్ణాటకలో నిన్నగాక మొన్న ఏ విధంగా కాంగ్రెస్ వాగ్దానం చేసిందో, ఏ విధంగా కుప్ప కూలిపోయి ఈరోజు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా రైతులు రోడ్డున పడి ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓటు మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది, కాబట్టి ఓటు అనేది మన తర్వాత మారుస్తుంది. కాబట్టి ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తేనే లాభం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకొని పోతా ఉన్నామో మీకు తెలుసు. ఎలక్షన్ల కోసం ఆదరాబాదరాగా అడ్డం వచ్చిన అబద్ధాలు చెప్పడం లేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన తెల్లారి నుంచి ఏ విధమైన కార్యక్రమాలు తీసుకున్నదో మీకు తెలుసు. పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అయితే నేనే అడిగినాను, మనం ఎందుకు ఇస్తూ ఉన్నాం పెన్షన్లు, దానికి అర్థం ఉందా, లేకపోతే ఎలక్షన్ కోసం ఓట్ల కోసం ఇస్తున్నామని అడిగి దాన్ని 10 రూపాయలు 70 రూపాయలు 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలకు తీసుకొని పోయిందే కేసీఆర్ ఈ భారతదేశంలోనే మనవి చేస్తూ ఉన్నా. ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితిని బట్టి దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మొన్ననే నేను మేనిఫెస్టోలో ప్రకటించినాను 5000 రూపాయలు చేస్తామని చెప్పినాం. మనం 3000 రూపాయలతో ప్రారంభించుకొని 5000 వరకు కూడా తీసుకొని పోదామని చెప్పినాం. అదేవిధంగా యావత్ 93 లక్షల
రేషన్ కార్డుల కుటుంబాలకు కూడా అందరికి బీమా సౌకర్యం కల్పిస్తాం రైతు బీమా లాగాని కూడా చెప్పిన విషయం మీకు తెలుసు అదే విధంగా ఇంకా అనేక కార్యక్రమాలు ప్రకటించినాం 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తా ఉన్నాం కాబట్టి అందరికి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు సన్న బియ్యం సప్లై చేయాలని కూడా మానిఫెస్టోలో చెప్పిన విషయం మీకు తెలుసు వీటన్నిటి కూడా మీరు బేరీజ్ వేయాలి ఆలోచన చేయాలి చెప్పిన మాట మీద ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్ళు ఉండే వాళ్ళు ఎవరు మాట నడిపోయే వాళ్ళు ఎవరు మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇంకొక విషయం కూడా మునుగోడులో ఇది రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం కమ్యూనిస్ట్ జెండాలు ఎగిరిన ప్రాంతం కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి ప్రాంతం మీ చైతన్యం అనేది మీరు చూపెట్టాలని నేను కోరుతా ఉన్నా మీ చైతన్యం మూగబోవద్దు ఒకనాడు ఫ్లోరైడ్ బాధ ఉంటే నేనే పాట రాసిన ఏమాయనే నల్లగొండ ఏడిపోయి నీగుండ నిండా అని చెప్పి ఆ రోజు చైతన్యం చేసే ప్రయత్నం చేసినాం నల్లగొండ చైతన్యం మునుగోడు చైతన్యం ఈ పైసలు పట్టుకొని వచ్చే బేహారులు పూటకో పార్టీ మార్చే బేహారులు ఏం చేసినా చేస్తారు ఏమి ముంచినా ముంచుతారు వాళ్ళకు నియమం లేదు సిద్ధాంతం లేదు నిబద్ధత లేదు నిన్న ఒక పార్టీ ఇయ్యలో ఒక పార్టీ రేపు ఒక పార్టీ కేవలం డబ్బు మదంతోని డబ్బు అహంకారంతోని మేము ఏమైనా చేయగలుగుతాం ప్రజలను కొనగలుగుతాం అంటా ఉన్నారు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే నల్లగొండలో ఉన్న చైతన్యం కమ్యూనిస్ట్ ఉద్యమాల చైతన్యం ఖచ్చితంగా మీరు చూపెట్టాలి ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తేనే రాజకీయ ప్రక్షాళన కూడా జరుగుతుంది మీకు లాభం జరుగుతుంది మీ అందరికీ తెలుసు పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితేనే మన డిండికి మన శివన్నగూడానికి నీళ్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు మొన్ననే క్లియరెన్సులు వస్తా ఉన్నాయి కోర్టు కేసులని పోతా ఉన్నాయి కాబట్టి మనము పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయ్యే దశకొచ్చింది మన ఒక పంపు నేనే స్టార్ట్ చేశాను డిండి కాలువ ద్వారా డిండి నది ద్వారా శివన్నగూడెం వరకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా ఇది కరువు జిల్లా కాబట్టి కరువు ప్రాంతం కాబట్టి మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను 100కు 100% చేయించి మీకు ఒక ఏడాది నద్దం లోపలనే సుమారు 2 లక్షల ఎకరాలకు మునుగోడు నియోజకవర్గంలో నీళ్లు తెచ్చే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నా కరెంటు కూడా ఈరోజు కాంగ్రెస్ వస్తే కర్ణాటకలో ఏ విధంగా అయిందో మళ్ళీ మనం కిందమీ చేసుకుంటే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది ఆ దుస్థితిని రైతులు కూడా తెచ్చుకోవద్దని మనవి చేస్తూ మిత్రుడు ప్రభాకర్ రెడ్డి ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఒక నిబద్ధత ఉన్న వ్యక్తి ఆడంబరాలకు పోయేవాడు కాదు నేను ఆలస్యంగా వచ్చి మీకు బాధ పెట్టడం జరిగింది పర్వాలేదు అయినప్పటికీ కూడా ఇంత భారీ సంఖ్యలో మీరు వచ్చినారు మీరు కూడా ఇళ్లలకు పోవాల్సిన అవసరం ఉంది వంటలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను చైతన్యంతో మన ఉప ఎన్నికల్లో ఏ చైతన్యం చూపించినారో ఏ ధన ప్రవాహానికి అడ్డంగా మీరంత నిలబడి గెలిపించినారో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా మునుగోడు ప్రజలు ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నాకు అవకాశం ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా మునుగోడుకు చివరి దశలో మళ్ళా ఒకసారి కూడా నేను వచ్చే ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని అందరినీ దర్శనం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాను తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటేసి ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి మీరందరూ దోహదపడాలని నల్లగొండ చైతన్యాన్ని ఈ ధన బేహారుల నుంచి కాపాడాలని చెప్పి ఆ చైతన్యంతో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూనే సెలవు తీసుకుంటా ఉన్నా ఇంకా మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టడం ఇష్టం లేక మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు